ఇక్కడ అందరికి ఒక మాట చెప్తున్నా, సర్చ్ అండ్ కార్డన్ అనే ఒక కార్యక్రమం మన కేసీఆర్ గారు మొదలుపెట్టి ఎక్కడెక్కడ చీడ పురుగులు ఉన్నాయో ఏరేసిన ఘనత మన కేసీఆర్ గారిది. సో ఇటువంటి ఈ ఉబ్బర్ డాగులకు ఏదో అదేమో అంటారు చూడు, ఏదో ఒక మాట చెప్పి నేను వాళ్ళని చూసుకుంటా చేసుకుంటా అంటే ఇక్కడ ఊరుకునే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ మేము ఇంత పెద్ద టీం ఇక్కడ మీ ముంగట కూర్చొని ఉంది. ఎవ్వరు కూడా అదేమో అంటారు చూడు ఆ డైలాగులకు అది ఏం అంటే గుండాగిరి చేయాలి నా ఇక్కడ. గుండాగిరి చేసి భయపెట్టిస్తారా? ప్రజాస్వామ్యం చేపిస్తారా? ఇక్కడ ఎవ్వరు కూడా భయపెట్టడు లేడు. అడ్డంగా నిలబడతాం మా కార్యకర్తలకు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకుంటే ఆయన ఫ్లైఓవర్స్ ఏ విధంగా కట్టించిండో మీ అందరూ చూస్తున్నారు. అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ మెంబర్ వాడి అక్కడ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేసిండో మీరు అందరు చూసిండు. అదేవిధంగా ఇలా మన మాధవరం కృష్ణారావు గారిని తీసుకున్నప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి అక్కడ ఏ విధంగా మల్టీపర్పస్ హాల్స్ నిర్మాణం అయినాయి, స్విమ్మింగ్ పూల్ తోటి ఇండోర్ స్టేడియం తోటి మల్టీపర్పస్ హాల్స్ అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడున్న ఎమ్మెల్యే కనీసం కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ 6 కోట్ల రూపాయలు మురిగిపోయిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఒక్కసారి కూడా అసెంబ్లీలో మా లైన్ లెవెల్ క్రాసింగ్ దగ్గర మాకు బ్రిడ్జ్ కావాలని ఒక్క ప్రశ్న వేసింది సందర్భం లేదు. ఇలా 119 మంది అటెండెన్స్ తీసుకుంటే అందరికంటే లీస్ట్ అటెండెన్స్ ఉన్నది ఈ వ్యక్తిదే. ఈ విధమైన చర్యలతోటి ఈ విధమైన పనులతోటి ఇవాళ మల్కాజ్గిరిని నిజంగా వెనుకకు నెట్టడం జరిగింది. తప్పకుండా ఇటువంటి మల్కాజ్గిరిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మోడల్ మల్కాజ్గిరిగా చేస్తానని మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నాను. ఇవాళ మా కార్పొరేటర్ల దగ్గరికి ఏ ప్రాంతంకి వెళ్ళినా కార్పొరేటర్ల గురించి చాలా గొప్పగా కాలనీవాసులు చెప్తున్నారు. ఏమంటున్నారు, మేము పిలవంగానే పలుకుతారు, మేము ఇవో ఒక సమస్య చెప్పంగానే దాన్ని చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని, డిగ్రీ కాలేజ్ చేయాలంటే ఎవరు తీసుకురావాలా? ఎమ్మెల్యే తేవాలా? కేటీఆర్ గారు హామీ ఇచ్చిండ్రు చేసుకో నువ్వు అని చెప్పి. ఈయన ప్రపోజల్ తీసుకొని ఇగో ఈడ పెడితే బాగుంటుంది, ఇగో ఈ ప్రాంతంలో పెడితే ఇది సెంటర్ అవుతుంది అనేది ప్రపోజల్ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే కదా అది శాంక్షన్ అయ్యేది. అటువంటి పరిస్థితి ఒక్కటి కూడా లేదు. నేను అదే చెప్తున్నా, అసెంబ్లీ ముఖంగా అసెంబ్లీ సాక్షిగా ఒక్క ప్రశ్న అడిగింది లేదు.